భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ అధికార టీఆర్ఎస్ పార్టీ పాలక వర్గంలో అసమ్మతి వర్గం మున్సిపల్ చైర్పర్సన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీలో అసమ్మతి కౌన్సిలర్లు వైస్ చైర్పర్సన్ జానీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఈ మేరకు జరిగిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు తోట లలిత శారద, సామల మాధవి, సిలివేరు అనిత, చీమల సుజాత, సందా బిందు, పోబోలు స్వాతి, పత్తి స్వప్న, జేకే శ్రీనివాస్, కొండపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా చూస్తున్నారు, నేను వైస్ చైర్మన్ గా ఉంటూ కూడా నా వార్డుకి అదే విధంగా 18 వార్డుకి 5 రోజుల నుంచి 6 రోజులకోసారి నిలుస్తున్నాను. మిగతా వార్డులలో ఎక్కడ జరగని విధంగా నా వార్డులో జరుగుతుంది. నా వార్డుకి వచ్చేసే 6 రోజులకి మొన్న బక్రీద్ పండగ కూడా నీళ్లు ఇయ్యలేని పరిస్థితి చేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకోవడం అనేది శోచనీయం. అందరికీ నమస్కారం. ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు గారు మమ్మల్ని కులం పేరుతో ఎస్సీ మహిళలమని, ఎస్టీ మహిళలమని అసభ్యంగా మాట్లాడుతూ, నీచంగా మాట్లాడుతూ మమ్మల్ని మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే కోపంగా చూస్తూ, మాకెళ్ళి ఒకలాగా చూస్తూ, అలాగే మొన్న మేము ఒక కౌన్సిలర్ వాళ్ళ కొడుకు పెళ్ళికి వెళ్తే అక్కడ కౌన్సిలర్ని పట్టుకొని కోడలు కంటే అత్తే బాగా పెళ్ళికూతురులాగా తయారైందని చెప్పేసి మేము మమ్మల్ని వెనక చూడకుండా ఆయన ముందు మాట్లాడుకుంటూ ఎగతాళిగా మాట్లాడుకుంటాం. అసలు గౌరవం ఉంటుందండి అక్కడ మా పెద్ద ఆడవాళ్ళకి. నాతో మంచి గుర్తేనే ఏ పదన్నా జరుగుతుంది. నాతో మంచి ఏంటిదండి ఒక ఆడదాన్ని కొట్టుకుని. మా చైర్మన్ గారు కొన్ని నేను చెప్పినట్టు వింటేనే మీకు వార్డులో పని జరుగుద్ది అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. చెప్పితే వింటే అన్న మాటకు అర్థం ఏంటన్నది తను ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సార్, మీ బ్రాస్లెట్ బాగుంది, ఎంత అయింది అన్నట్టుగా అన్నట్టు మాట్లాడితే ఆయన ఏముందమ్మా, నువ్వు కూడా మంచి చీర కట్టుకొని మంచి పోటు వేసుకొని మంచి తెలియని ఉన్నావు కదా, బజార్లోకి పోతే నీకు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది చేస్తుంది అంటే అంత దిగజారిపోయి బ్రతుకుతున్నాను. తర్వాత మీరు మంచిగా ఉంటే వార్డులలో పనులు ఇస్తాను, పనులు చేసుకోండి, లేకపోతే లేదు చెయ్యము, నాతో మంచిగా ఉండాలి మీరు అని ఒక్కసారి కాదండి 3 సార్లు అన్నారు ఈ మాట. చైర్మన్ గారు దమ్మలపాటి వెంకటేశ్వరరావు గారు అనుచరులు మాకు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారండి, వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది. వారా రవి 1వ వార్డు కౌన్సిలర్ అండి. నాకు ఇద్దరు ఆడపిల్లలు, చిన్నపిల్లలతో ఇంట్లో ఉంటా అండి. ఈ టైంకి వస్తా భయపెట్టిస్తా, చంపేస్తా, ఇప్పుడు అప్పుడు అసభ్యకరంగా బూతులు మాట్లాడి రికార్డులు వేసి అన్నిట్లా చేస్తున్నారండి.